సీనియర్ ఎన్టీఆర్ని చంపి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ ఫంక్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ జయమని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రభుత్వ పథకాలు ఆపే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తాడు, దండేసి ఏమంటాడు, తమ్ముళ్ళు ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా తమ్ముళ్ళు అని చెప్పి ఊరూరా ఇదే పెద్ద మనిషి అడుగుతాడు. పొడిచేది ఈయనే, చంపేది ఈయనే, మళ్ళీ ముసలి కన్నీరు కూడా కార్చేది ఈ పెద్ద మనిషి. ఎన్టీఆర్ అయినా కూడా ప్రజలైనా కూడా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం ఏమిటి అని అంటే వెన్నుపోటు పోడవడం, ఫోటోషూటు, డ్రామాలు చేయడం, ముసలి కన్నీరు కార్చడం, ఇది ఈ పెద్ద మనిషి నైజం. మనందరి ప్రభుత్వం ఈరోజు మరో ముందడుగు వేస్తా ఉన్నాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, పెన్షన్ సొమ్మును పెంచుకుంటూ పోతాము అని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ, వారి పెన్షన్ సొమ్మును నెలకు 2,750 రూపాయలకు పెంచుతూ ఒక గొప్ప ముందడుగు పడింది. పెన్షన్లపై మనందరి ప్రభుత్వం సంవత్సరానికి అక్షరాల 21,180 కోట్ల రూపాయలు వ్యయం చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలుపుతూ, ఈ 3.5 సంవత్సర కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్ల పంపిణీ మీద మాత్రమే అక్షరాల ఈ 3.5 సంవత్సర కాలంలో 62,500 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల రూపంలోనే మాత్రమే ఆ అవ్వా తాతల కొరకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మల కొరకు, ఆ భాగ్యుల కొరకు ఖర్చు చేశాము అని చెప్పి సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను ఈరోజు మీ బిడ్డగా.